చెప్పండి కాశ్మీర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? కాశ్మీర్ ఇస్ లైక్ మొత్తం లాఫింగ్ గ్యాస్ ఫ్రీ లో ఉన్నారు సమంత గారు. కాశ్మీర్ చాలా బాగుంటుందండి. We actually had a great time Kashmir. It was a beautiful. How many days of shoot in Kashmir? 30 days. Doing what? 28 days. Oh yeah. 28 days. Wow. In stunts? చిన్న బైక్ స్టాండ్స్ అవి ఉన్నాయి. కిషోర్ అయితే దరిదాపులు దగ్గర లేడు. ఇట్లా బైక్ ఇట్లా పడుతుంది అన్నప్పుడు అటు నుంచి అటు వెళ్ళిపోయాను. అప్పటికి నన్ను ఫోర్స్ చేశారు వాళ్ళ కోసం. ఒకటి చేశారు చెప్పచ్చు కదా, ఒకటి చేశారు. ఏం చేశారు? స్టంట్ చూడండి మూవీలో బాగుంటుంది. దేర్ ఇస్ వన్ షాట్ ఇట్లా కిషోర్ అన్న ఇట్లా బైక్ మీద వెళ్తుంటే చెప్పేది ఫేస్ మీద నుంచి ఒక బైక్ వెళ్తుంది. బేసికల్ గా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. సో పీటర్ మాస్టర్ చేస్తారు యాక్షన్ సీక్వెన్స్. సో ఫారెస్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ అయితే బేసికల్ గా విజయ్ మీద శామ్ మీద మొత్తం ప్లే చేసిన తర్వాత కిషోర్ గారికి తెలిసింది యాక్షన్ సీక్వెన్స్ ఉందని. ఆయన ఎంత తెలివి, ఆయన ఎంత తెలివైనడు అంటే మామూలుగా యాక్షన్ సీక్వెన్స్ అని ఎలా తప్పించుకోవాలని చూస్తాడు ఆయన. ఇంకా పీటర్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్ అంటే అసలు రావడం తలనొప్పి వచ్చినట్టు ఈయన స్టోరీని మార్చేసేవాడు. ఈయన అంటే ఈయన కూడా బైక్ చేజ్ లో ఉండాలి. ఈయన సార్ ఇప్పుడు ఎడిట్ లో కరెక్టేనా, నేను కూడా వాళ్ళ మధ్యలో ఉండడం నాకు ఎందుకో స్క్రిప్ట్ వైజ్ ఇదేదో తప్పు అనిపిస్తుంది అని ఇట్లా. అప్పుడు ఇంకా అసలు పీటర్ మాస్టర్ కి ఇట్లా చెప్తే అసలు క్షమించలేదు. ఇట్లా ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి బైక్లు. కిషోర్ గారు ఫేస్ మీద నుంచి లిటరలీ నేను శామ్ కూర్చొని కన్విన్స్ చేసి పక్కన ఇట్లా స్కూల్కి పిల్లల్ని పంపిస్తామా వెళ్ళరా ఏం కాదని మేము పక్కనే కూర్చొని ఇట్లా జస్ట్ ఆఫ్ రేమ్ కూర్చొని యా కిషోర్ యూ కెన్ డూ ఇట్ ఏమన్నా అయితే మేము ఉరుకొచ్చి కాపాడతామనే స్పేస్ లో నిలబడితే మనందరం సూపర్ కాన్ఫిడెంట్ గా క్లాప్స్ కొట్టి కమాన్ కమాన్ అన్నాం కదా. తర్వాత ఏం వాటర్ లో మేము రివర్ మీద బైక్ వెళ్ళేది ఒక చిన్న రోడ్ వర్క్ ఏదో ఉండింది, అది బైక్ టాపుల్ అయిపోయింది ఇట్లా. ఏమన్నా లక్కీలీ మేనేజ్డ్.